గారి ఆధ్వర్యంలో దేశానికి ఒక మార్గదర్శకంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకర్షించే విధంగా ఒక ప్రయత్నం ఇంటరిమ్ బడ్జెట్ ద్వారా చేయడం జరిగింది. సో ముందుగా జనసేన పార్టీ తరఫున ఎన్డీఏలో భాగస్వాములుగా నరేంద్ర మోడీ గారిని, అదేవిధంగా నిర్మలా సీతారామన్ గారిని ఈ విధంగా ఆలోచించి దేశ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని ప్రత్యేకంగా మహిళల కోసం, యువత కోసం, అదేవిధంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన వాళ్ళు అనేక అంశాలపైన పెట్టిన ప్రత్యేక దృష్టిని మనస్ఫూర్తిగా జనసేన పార్టీ తరఫు నుంచి మేము స్వాగతిస్తున్నాం. అందులో ముఖ్యమైన అంశాలు యువతని ప్రోత్సహించడానికి టెక్నాలజీ విషయంలో, స్టార్టప్స్ విషయంలో వాళ్ళకు భరోసా కల్పించే విధంగా 100 కోట్ల రూపాయల కార్పస్ ఫండ్ ఏదైతే ప్రకటించారో అది సుమారు 50 సంవత్సరాల వరకు వడ్డీ లేని రుణాలుగా మార్చుకుని రీఫైనాన్సింగ్, రీస్ట్రక్చరింగ్ కూడా ఉపయోగించే విధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తున్నాం. ఎందుకంటే గతంలో ఇప్పటం సభలో మా పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు షణ్ముఖ వ్యూహం అనే కార్యక్రమం తీసుకొచ్చినప్పుడు యువతని ప్రోత్సహించడానికి కోసం ప్రతి నియోజకవర్గంలో కూడా కనీసం 10 మందికి ఉపాధి కల్పించే విధంగా ఒక 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయం సెల్ఫ్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ని ప్రోత్సహించే విధంగా ఆయన ఒక నిర్ణయం తీసుకుని ఆ రోజున రాష్ట్ర యువతని ఎంతో ప్రోత్సహించారు. దాని కంటిన్యూషన్గా ఈ స్కీమ్ కూడా ఖచ్చితంగా టెక్నాలజీని ఉపయోగించుకునే విధంగా, రాబోయే రోజుల్లో రీసెర్చ్ని ఉపయోగించుకునే విధంగా ఈ పథకం ఉపయోగపడుతుందని మనస్ఫూర్తిగా మేము నమ్ముతున్నాం. అదేవిధంగా మధ్యతరగతికి ఉపయోగపడే విధంగా హౌసింగ్ స్కీమ్ ఏదైతే ప్రధానమంత్రి గారి ప్రభుత్వం ఈ రోజున వాళ్ళు ప్రకటించారో, ప్రత్యేకంగా ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 2 కోట్ల అదనంగా గృహ నిర్మాణం కోసం ఏదైతే ప్రకటించారో అది ఖచ్చితంగా మన ఆంధ్రప్రదేశ్కి రాబోయే రోజుల్లో ఒక చక్కటి అవకాశంగా జనసేన పార్టీ నుంచి మేము భావిస్తున్నాం. అందులో భాగంగా రూఫ్టాప్ సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకోవడానికి 300 యూనిట్ల వరకు ఉచితంగా అందులో విద్యుత్ సరఫరా జరిగే విధంగా ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం ఎంత చేస్తుందో డెఫినెట్గా అది ప్రతి మధ్యతరగతి పేద కుటుంబానికి ఈ పెరిగిపోయిన భయంకరంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పెంచేసిన ఈ విద్యుత్ బిల్లులకి ఒక మంచి విరుగుడుగా, ఒక మంచి మాత్రగా మేము భావిస్తున్నాం. తప్పకుండా దీన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. దీన్ని కూడా మనస్ఫూర్తిగా మా మద్దతు. అదేవిధంగా పేదలకు రేషన్ కార్డ్, అంటే అంత్యోదయ కార్డ్స్ ఏవైతే కేంద్ర ప్రభుత్వం కోవిడ్ అప్పటి నుంచి ప్రవేశపెట్టిందో పథకం, అది 5 సంవత్సరాలకు ఎక్స్టెండ్ చేస్తూ 81 కోట్ల జనాభాకి, కుటుంబాలకి ప్రధానమంత్రిగా తీసుకున్న నిర్ణయాన్ని ఉచితంగా రేషన్ సరఫరా చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం. అనేక మంది సఫర్ అవుతున్న పరిస్థితుల్లో పెరిగిపోయిన ధరలు, చాలని జీతాలు, ఈ అంశాల్లో పాపం వాళ్ళు సతమతం అవుతున్నప్పుడు ఈ విధంగా వాళ్ళకి ఆధారం లేని పరిస్థితుల్లో కూడా వాళ్ళకి ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమం గురించి ఆలోచించి మరొక 5 సంవత్సరాలు, అంటే 2029 వరకు ఎక్స్టెండ్ చేసి దాన్ని బడ్జెట్లో పెట్టినందుకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అదేవిధంగా మహిళలకి ఈ రోజున మహిళా రిజర్వేషన్ బిల్ తీసుకొచ్చామని చట్టం కూడా ఒక ప్రయత్నం పార్లమెంట్లో చేశారు. రాబోయే రోజుల్లో దానికి సాధికారత వస్తుందని నమ్మకం. అందులో భాగంగా పొదుపు సంఘాల్లో ఉన్న మహిళలకి ప్రతి మహిళని లక్షాధికారి చేయాలనే ఒక లక్ష్యం గతంలో ఆంధ్రప్రదేశ్లో మనం ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రయత్నం చేశాం. ఈ రోజున కనీసం వాళ్ళకి ఆ విధంగా సొంతంగా వారు నిలబడగలిగే పరిస్థితి ప్రతి మహిళను తీసుకురావాలనే ఒక ప్రయత్నం కేంద్ర ప్రభుత్వం చేస్తుందో దానికి ఖచ్చితంగా మన రాష్ట్ర ప్రజలు కూడా ఉపయోగపడుతుందనే నమ్మకం ఈ బడ్జెట్ ద్వారా మాకు అర్థమైంది. టూరిజం సెక్టర్ 974 కిలోమీటర్ల కోస్తా తీరం ఉంది మనకి. చాలా అద్భుతంగా మనం మన ప్రాంతాన్ని, ఆంధ్రప్రదేశ్ని, మనం మనకున్న వనరుల్ని పర్యాటక రంగానికి బాగా అభివృద్ధి చేయగలుగుతాం. పూర్తిగా సర్వనాశనం చేసింది ఈ ప్రభుత్వం పర్యాటక రంగాన్ని. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఒక అద్భుతమైన ప్రణాళిక తీసుకొచ్చి రాష్ట్ర ప్రభుత్వాలకి నిధులు కేటాయించి టూరిజం సెక్టర్ని డెవలప్ చేస్తామని అండగా నిలబడ్డారో దాన్ని మనం మనస్ఫూర్తిగా మనం స్వాగతించాలి.
తప్పకుండా మన ఆంధ్రప్రదేశ్ ఇందులో ఎక్కువ బెనిఫిట్ పొందేటట్టు ఒక మంచి ప్రణాళిక సిద్ధం చేసుకుని రాబోయే రోజుల్లో మన రాష్ట్రానికి తద్వారా కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చాలా అద్భుతంగా చేయొచ్చనే ఒక నమ్మకం ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇంటరీమ్ బడ్జెట్ చూసినాక మాకు అర్థమైంది. అదేవిధంగా మన రాష్ట్ర